హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాము నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మొత్తం ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే వీడియో చూడలేదో వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో ఆ వీడియో మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక నోటిఫి ఈ వీడియోకి సంబంధించిన వివరాల విషయానికి వస్తే మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయ్యే ఏ నోటిఫికేషన్ సంబంధించిన ఎస్ఎస్సి ఎస్ జీడీ కానివ్వండి ఎంటీఎస్ కానివ్వండి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి సిజిఎల్ కానివ్వండి జూనియర్ ఇంజనీర్ కానివ్వండి ఏ నోటిఫికేషన్ అయినా సరే దానికి మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండాలి ఒక్క రిజిస్ట్రేషన్ సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన నోటిఫికేషన్లు చెప్పాను కదా ఆ నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఒకే రిజిస్ట్రేషన్ అనేది సరిపోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఏ నోటిఫికేషన్కైనా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను బట్ కొంతమందికి తెలియదు కాబట్టి ఆ వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు అని అడుగుతుంది అంటే మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మళ్ళీ ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోవాలంటే పైన ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తామో మళ్ళీ దాని కింద ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఐడి ఏది ఉంది ఓటర్ కార్డు ఉందా ఇంకేమైనా ఉంటుంది అవి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి ఇక మీ పేరు అనేది ఎంటర్ చేయాలి వెరిఫై నేమ్ మీ యొక్క నేమ్ నేమ్ ఏంటి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి మీ పేరు ఇంతకుముందు ఎప్పుడైనా చేంజ్ చేసింటే ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఏంగా చేంజ్ చేశారనేది ఇక్కడ రాయాలి ఒకవేళ చేంజ్ చేయకపోతే నోన్ చేంజ్ పెట్టుకుంటే సరిపోతుంది మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి మళ్ళీ ఫాదర్ నేమ్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత మీ మదర్ నేమ్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇవంతా కూడా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ పేరు మీ నాన్న పేరు ఉన్నాయో మీ అమ్మ పేరు ఉన్నాయో ఆ విధంగానే ఎంటర్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయండి నెక్స్ట్ బోర్డు ఎడ్యుకేషన్ బోర్డు ఏంటి మీరు టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు సెంట్రల్ బోర్డా స్టేట్ బోర్డా ఏ బోర్డు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ బోర్డు మళ్ళీ వెరిఫై చేసుకోవాలి రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి వెరిఫై రోల్ నెంబర్ చేసుకోవాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత జెండర్ ఏంటి మేలా లేదా ఫిమేలా తర్వాత మనకి లెవల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు టెన్ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ కానీ చదువుకుంటే డిగ్రీ పెట్టుకోవచ్చు బీటెక్ పెట్టుకోవచ్చు విధంగా మీ క్వాలిఫికేషన్ ఏది అనేది మీరు ఇక్కడ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వర్కింగ్లో ఉన్నట్టు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో అన్నీ కూడా మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కూడా మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ద్వారానే మీరు రిట్రీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చే దగ్గర తప్పనిసరిగా కరెక్ట్గా ఇవ్వండి నెక్స్ట్ స్టేట్ వచ్చి మీ స్టేట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సేవ్ అయిపోతుంది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రెండు కూడా మీ ఈమెయిల్ ఐడికి రావడం అనేది జరుగుతుంది ఆ రెండు యూస్ చేసి ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అవ్వాలను లాగౌట్ చేసేసాను ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను కింద నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇచ్చిన నెంబర్ నాలుగు నెంబర్లు ఇస్తారు అది కాకుండా కొత్త పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కొత్త పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా ఆ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చాన్ ఎంటర్ చేసి సో క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి మొత్తం లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎస్ఎస్సి వాళ్ళు ఎన్ని లిస్ట్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారో అవన్నీ కూడా ఆ లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది చూపిస్తుంది వీటిలో మీకు ఏవి సూటబుల్ అవుతాయో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అయిపోకుండా ఉంటే మీరు వాటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ప్రజెంట్ నేను ఎస్ఎస్సి జీడీకి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏం ఆప్షన్ ఉంది అప్లై అనే ఆప్షన్ ఉంది ఈ ప్రింటు డౌన్లోడ్ ఆఫ్లైన్ చేయాలని పేమెంట్ ఇవన్నీ తర్వాత మనం అప్లై చేసిన తర్వాత ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకి అప్లై అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ అనేది ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఒకవేళ తప్పు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మనకి మాడిఫై రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది మాడిఫై చేసుకోవచ్చు ఏమైనా తప్పులు ఉంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే రిజిస్ మాడిఫై చేసుకోండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో మాడిఫై చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి మారడం జరుగుతుంది ఏమైనా తప్పులు ఉంటే ముందే రిజిస్ట్రేషన్ మనకి ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిట్ చేసుకునే అవకాశం అనేది ఉండదు కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ అనేది మాడిఫై చేసుకుని తర్వాత అప్లైని చేసుకోండి ఇక్కడ మనకి మొత్తం మీ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశారో రిజిస్టర్ అయినప్పుడు అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఏమైనా ఉన్నాయి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు వెళ్ళి అక్కడ మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు వెదర్ ఈ మీకు డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు ఇచ్చినవన్నీ మీ ఏజ్ క్యాటగిరీ ఏంటి నేషనాలిటీ ఏంటి విజిబుల్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అయితే వెదర్ యు ఆర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడగడం జరుగుతుంది ఇక్కడ ఈ పాయింట్స్ అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఎప్పుడు జాయిన్ అయ్యారు దానికి సంబంధించి డిశ్చార్జ్ ఏంటి ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు అనేది మీరు ఇవా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు కావాలా వద్దా అని అడుగుతుంది కావాలి అనుకుంటే అని సెలెక్ట్ చేసుకోండి అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటి ఎస్సీ ఎస్టీనా లేకపోతే మీరు ఏంటి అని అడుగుతుంది సో మీరు ఏ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుంటు నోన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి ఆర్యూఏ నేషనల్ కా ఎన్సిసి క్యాండిడేట్ అయితే ఎన్సిసి సర్టిఫికేట్ అనేది ఉండాలి తప్పనిసరిగా ఎన్సీసీ ఏ కానీ బి కానీ సి కానీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒకవేళ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఏ సర్టిఫికేట్ ఉంది ఏ ఉందా బీ ఉందా సీఏ ఉందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే నోన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలనుకున్నా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నేను సాధారణ రిజల్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నేను ఎగ్జామ్ నేను సెంటర్స్ అనేవి నా ఇష్ట ప్రకారం నేను ఏవి కావాలో అవి పెట్టుకుంటాను మీకేవి కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ డొమిసైల్ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర తెలంగాణ అయితే తెలంగాణ ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డొమిసైల్స్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ డిస్టిక్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కన్నా ఒక స్టేట్లో ఆరిజినేషన్ ఉండి అంటే ఒక స్టేట్లో మీకు నివాసం ఉండి ఇంకో స్టేట్లో కానీ మీరు వెళ్ళి ఉంటే ఓకే మైగ్రేట్ అయ్యి ఉంటే అని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నోన్ సెలెక్ట్ చేసుకోండి అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి ఆ చిల్డ్రన్స్ బిలాంగ్ టు ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ కన అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనం ఆల్రెడీ చిత్తూరు అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది నక్సల్ ఏరియా డిస్టిక్ కాదు కాబట్టి ఇక్కడ మనకి నో అనే ఆప్షన్ అది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టుల విషయానికి వస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మనకి ఇక్కడ మొత్తం ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక వేకెన్సీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బీ ఐటీబీపీ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆ దళాలు అనేవి ఉంటాయి అందులో మీకు ఏ వేకెన్సీస్ ఫస్ట్ కావాలనుకుంటున్నారు మీరు ఎందులో అనుకుంటున్నారు అని చూసుకొని ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి బీఎస్ఎఫ్కి ఏ అని పెట్టుకోవాలి సో నేను వచ్చి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నాను మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే ఎస్ఎస్ఎఫ్ ఉంది కదా సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది దీనికి నేను ఫస్ట్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దాని కోడ్ ఎంత అనేది మనము నోటిఫికేషన్లో చూపిస్తుంది మీ కోడ్ దాని కోడ్ వచ్చి హెచ్ నెక్స్ట్ వచ్చి నేను బి తర్వాత ఏ తర్వాత డి ఈ అండ్ ఎఫ్ ఈ విధంగా నేను ప్రిఫరెన్స్ అనేది పెట్టాలనుకుంటున్నాను ఈ విధంగా మీ ప్రిఫరెన్స్ అనేది మీరు మీకు ఏ పోస్టులు కావాలనుకుంటున్నారో అది కూడా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఒక రకాల బీఈలు కానీ బీటెక్లు కానీ డిగ్రీస్ కానీ ఉంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి డీటెయిల్స్ ఏంటి ప్రెసెంట్ గ్రెజుగేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఏంటి అనేది అడగలరు టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దానికి సంబంధించి పాస్ అయ్యారా లేదా ఇప్పుడు ప్రజెంట్ అటెండ్ అయ్యారా ఎగ్జామినేషన్కి ఉంటుంది పాస్ అయిన పాస్ అండ్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే హ్యాపీరండ్ సెలెక్ట్ చేసుకోండి పర్సంటేజ్ ఎంత అనేది అడుగుతుంది సో మీ యొక్క పర్సంటేజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకవేళ జీపీఏ పాయింట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీరు విజిబుల్ చేయాలనుకుంటున్నారంటే ఎస్ అని లేకపోతే నోట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ మీరు ఇచ్చిన రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చినటువంటి అడ్రస్ అనేది చూపిస్తుంది ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోటో అప్లోడ్ చేయడం అనేది ఈ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు దానిపైన ఆ ఫోటో తీసుకున్నటువంటి డేట్ అనేది తప్పనిసరిగా వేయాలి ఆ డేట్ వేస్తేనే మీ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ తప్పు చేస్తున్నారు జస్ట్ ఫోటో మాత్రం అప్లోడ్ చేస్తున్నారు దానిపైన డేట్ అండ్ ఎలా ప్రింట్ చేయాలనేది తెలియడం లేదు సో ఫ్రెండ్స్ మీరు దానికి మళ్ళీ బయట వెళ్ళి నెట్ సెంటర్లకి కనుక వెళ్ళి లేదా ఫోటోషాప్కి వెళ్ళి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో హౌ టు రెడ్యూస్ ఫోటో సైజ్ అండ్ హౌ టు టైప్ డేట్ ఆన్ ఫోటో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ టూ మినిట్స్లో మీరు మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దానిపైన డేట్ అండ్ దాని సైజ్ ఎలా రెడ్యూస్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఎవరైనా చూడాలనుకుంటే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ ని దాన్ని చూస్తే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా మీరు మీ ఫోటోని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక సిగ్నేచర్ ఇక్కడ పక్కలో మనకి అప్లోడ్ చేయాలి ఈ రెండు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ మీ ఫోటో ఎప్పుడు తీసుకున్నారు ఆ డేట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ ఆ డేట్ మెన్షన్ ఓకే ఇదే సార్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా నేను చదివాను అని డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ ఐ అగ్రి అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కింద మనకి క్యాప్చా కనిపిస్తుంది కదండి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా ఆ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోండి ఓకే ప్రివ్యూ చూసుకొని ఏమైనా తప్పులు ఉన్నాయి అని తెలిస్తే ఎడిట్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ బ్లాంక్లో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ కన్నా తప్పు ఉన్నాయంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ మాడిఫికేషన్ చేసుకోండి బిఫోర్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏమైనా తప్పులు ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ మాడిఫై చేసుకోండి లేదా ప్రజెంట్ ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటాయంటే అప్పటికప్పుడే మిట్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ మెయిన్ హోమ్ పేజ్కి ఇక్కడ చూసుకుంటే ఓకే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది చేయాలి ఓకే యు ఆర్ నాట్ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి యు ఆర్ నాట్ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీరు అప్లై మొత్తం చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన వన్ టు టూ అవర్స్లో మీ యొక్క పేమెంట్ కానీ చెక్ చేసుకుంటే దానికి సంబంధించి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అప్పుడు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయాను అని అనిపిస్తే మీకు ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి ఇంతకుముందు మీరు అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ మెయిల్కి పాస్వర్డ్లు వచ్చి ఉంటాయి దాన్ని సర్చ్ చేసి చూడండి ఒకవేళ అలా కూడా కాలేదంటే ఇక్కడ మనకి ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈమెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒక్కటి ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు మొబైల్ నెంబర్ కావాలంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ నొక్కితే మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే దానికి సంబంధించి పాస్వర్డ్ వెళ్తుంది లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకున్నాం మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్